నన్ను ప్రేమించడం మానే సార్, వదిలే సార్. అందుకే నేను చెప్తున్నాను, ఒకప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా నీకు, నీకు నాకు మనందరం చెప్తున్నాను, ఒకప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? భేదోళను చూస్తే ఇప్పుడు మెతుకులు పెట్టాలనుకునే, ఇప్పుడు భేదోళను చూస్తే ఇప్పుడు ఏమనుకుంటున్నావు తెలుసా? భేదోళకు అన్నం పెడుతున్నాం, ఎవరో ఫోటోలు తీరేటి అనుకో, మారిపోయావు. మరో మాట చెప్తున్నాను, ఒకప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు, ఇప్పుడు నా విషయాలు మాట్లాడుకోవడమే మానేశారు. ఒకప్పుడు గంటలు 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 బైబిల్ మాట్లాడుకునేవారు, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఏవో మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య ఏమైంది మీకు? నా మాటలు మీకు అర్థమవుతూనే లేదు, ప్రేమ మొదలేయడం అంటే. ఒకప్పుడు నా గురించికి మీరు ఎన్నో విషయాలు మాట్లాడారు, ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఎంత బాగా చేసేవాడివి, దుఃఖంతో చేసేవాడు, భారంతో చేసేవాడు, ఏడ్చేడ్చి చేసేవాడు, దేవా ఇదిగో ప్రభువా ఈ దీనిని జ్ఞాపకం చేసుకోవయ్యా అని చేసేవాడు. ఇప్పుడు ప్రార్థనలో ఏ కొత్త పదాలు ఎట్టాలా అని ఎదుగుతున్నావు కదూ, తెలుసు నాకు అంటున్నాడు. ఒకప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఈరోజు ఈ వాక్యంలోంచి దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని చూసేవాడివి, ఇప్పుడు కొత్త పాయింట్లు ఏం దొరుకుతాయని ఎదుగుతున్నావు కదూ అని అడుగుతున్నాడు. ఇది నీకు 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 నేను చెప్తున్నాను, మనందరికీ వర్తిస్తాను. చూడండి దేవుడు చెప్పే మాట్లాడి చెప్తున్నా, ఏకా బోధ రాకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రభావం మనలోని చెలిపకూడదు. దేవుడు మొదట చూస్తాడు, ఇప్పుడు చూస్తాడు, ఎప్పుడు చూస్తాడు. మనం మొదట ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగ ఉన్నావు. ఈ జ్ఞానం కాదు, సిద్ధాంతాలు కాదు. ఇదిగో ఆ ఫేస్బుక్లో, ఆ ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఎన్నో విషయాలకి నా పక్షాన్ని ఫైట్ చేస్తావు, ఆ యేసుప్రభు అంటావురా అంటావు, కానీ నన్నే నువ్వు ప్రేమించు. అనేక మందితో డిబేట్ చేస్తావు, డిబేట్ కారణమైన నన్ను మర్చిపోతావు. ఏం చేస్తున్నావు? నీ మొదటి ప్రేమ వదిలేస్తావు. ఒకప్పుడు ఎవరైనా మారారంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం మనం? చక్కగా ఎవరైనా మారారంటే, మారారా, ఎప్పుడు మారారు బ్రదర్, కొన్ని విషయాలు చెప్పండి బ్రదర్, మాకు కూడా ఉద్యమం వస్తుంది అనేవారు. ఇప్పుడు మారేరన్న వాళ్ళకి పేర్లు పెట్టుకుంటూ తిరుగుతున్నాం, రకరకాల పేర్లు పెడుతున్నాం, మనిషి మంచిని వేస్తున్నాం, ఎన్నో మాట్లాడుతున్నాం. ఒకప్పుడు ఎవడైనా వ్యక్తిని చూస్తే అరే ఈయన కూడా మారిస్తే బాగుంటారు అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఎంతోమంది మారినోళ్ళు నీ సర్కిల్లో నీ చుట్టూ ఎంతో మంది కనబడుతున్నా, అసలు నీకు పట్టింపు లేదు, నీకెంచి మీటింగులు గొడవలే, నీకెంచి ఏబీఫే గొడవలు, నీవు దేవుని కార్యక్రమాలని చెప్పుకుని తిరుగుతా, కానీ ఎదుటి నశించిపోతున్న ఆత్మలు నీ బురకే. ఒకప్పుడు ఎవరైనా మారారంటే, బ్రదర్ మారారా, మీ సాక్షిని చెప్తారా దయచేసి అని అడిగేవాళ్ళం. ఇప్పుడు మారారంటే, ఏ మారలేండి అండి, మా పేద మారు అంటున్నాం. వదిలేసావు, నన్ను వదిలేసి పూర్తిగా మెకానికల్ లైఫ్లో బతికేస్తున్నావు.